మనందరి ఆదర్శ దైవం, మనందరి ఆరాధ్య దైవం. ఈ యొక్క ప్రాంతానికి ఒక మారుమారు ప్రాంతంగా పేరు ఉన్నప్పుడు విశ్వంలో అనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి నాయకులు ఈ శ్రీకాకుళంకి ఏ ఉన్నారంటే మా శ్రీకాకుళంకి మా నాయకుడు ఎర్రన్నాయుడు గారు ఉన్నారనేటువంటి గర్వాన్ని మనందరికీ కూడా ప్రసాదించినటువంటి నాయకులు అలాగే కింద్రాపు ఎర్రన్నాయుడు గారి 63వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకులు పెద్దలు అచ్చెన్నాయుడు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు అమ్మ లక్ష్మీదేవి గారు, బొగ్గు రమణమూర్తి గారు, మా కుటుంబ సభ్యులు ఎస్ఎస్ఎల్ మూర్తి గారు, ప్రభాకర్ రావు గారు, అలాగే ప్రసాద్ గారు, ధనలక్ష్మి గారు, మాజీ డిప్యూటీ చైర్పర్సన్ గారు చౌదరి బాబు గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కింజరాపు వారి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎంతో అభిమానంతో నేటి వరకు కూడా ఎర్రన్నాయుడు గారు ఆ రోజు చేసినటువంటి చిన్ననాటి పనైనా సరే మాకు కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఆ నాయకుడికి ఎల్లప్పుడూ కూడా మేము తోడుగా ఉంటామని చెప్పడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 63 సంవత్సరాలు అవుతుంది ఎర్రన్నాయుడు గారు పుట్టి. ఈ 63 సంవత్సరాల తాలూకా రాజకీయ జీవితం చూసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారసత్వ రాజకీయాలు తెలుసుకొనిస్తున్నటువంటి రోజుల్లో, కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా వారసత్వ రాజకీయాలు తక్కువ పడుతున్నటువంటి రోజుల్లో కింజరాపు కుటుంబం నుంచి ముగ్గురే ఈ రోజు వాస్తవ రాజకీయాల్లో చేరుకుంటున్నారంటే దానికి కారణం స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన లేనప్పటికీ కూడా ఆయన ఆశయాలకు ఉన్నటువంటి శక్తి అది, ఆయన విలువలకు ఉన్నటువంటి శక్తి అది. కేవలం ఆయన పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి మాకు ఆయన లేకపోయినా సరే ఆయన ఫోటో చూసుకొని ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా గెలిపించి పూర్తిదంటే అది కేవలం ఎర్రన్నాయుడు గారి తాలూకా శక్తి అది కూడా మరొకసారి. అందుకే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం, ఈ రోజు ఆయన ఫోటో చూపించుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి మేము ఏనాడు కూడా ఎర్రన్నాయుడు గారికి ఒక చెడ్డ పేరు కానీ ఒక మచ్చ వచ్చేటటువంటి పని ఎప్పుడు కూడా చేయము, భవిష్యత్తులో కూడా చేయబోమని మరొకసారి తెలియజేస్తున్నాను. ఆ రోజు ఎర్రన్నాయుడు గారు 39 సంవత్సరాలకి ఒక కేంద్ర మంత్రిగా వెళ్ళిన తర్వాత ఢిల్లీ ఆయనకి ఎక్కడ కూడా తెలియదు, హిందీ భాష ఆయనకి రాదు, ఒక కొత్త ప్రాంతంలో ఆయన అడుగు పెట్టినటువంటి రోజుల్లో కూడా ఒకే ఒక సిద్ధాంతంతో మనం ఎక్కడ ఉన్నా సరే మన జిల్లాకి మన రాష్ట్రానికి మంచి చేయాలి, తెలుగు వారికి మనం సహకరిస్తూ ఉండాలి, మనం మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నామంటే మనల్ని నమ్ముకున్నటువంటి వాడు కూడా అదే స్థానంలో ఉన్నటువంటి విధంగా భావించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫలాలు ఎంతో మందికి అందించి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. వాస్తవంగా ఈ రోజు చూసుకుంటే ఆయనతో పాటు రాజకీయాలు మొదలు పెట్టినటువంటి వారు ఇంకా మంచి మంచి పదవులు చేశారు, ఇంకా ఉన్నతమైనటువంటి కాలం మంత్రి పదవుల్లో ఉన్నారు, ఇంకా చక్కనైనటువంటి కాలం పదవులు అనుభవించారు. ఎర్రన్నాయుడు గారితో పోల్చుకుంటే ఇంకా మంచి రాజకీయ ఇది అన్ని కూడా వాళ్ళందరూ కూడా ఆ యొక్క పదవులన్నీ కూడా అనుభవించారు. కానీ ఎర్రన్నాయుడు గారికి అందరికంటే మించినటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలనేటువంటి నాయకత్వం, ప్రతి ఒక్కరికి కూడా సహకరించాలనేటువంటి నాయకత్వం, శత్రువు అయినా సరే ప్రేమతో ఆయన వచ్చినప్పుడు ఆయన పని చేయాలి తప్ప ఆయన తిరస్కరించకూడదు అనేటటువంటి నాయకత్వం వల్లే దేశంలో కూడా ఈ రోజు ఎర్రన్నాయుడు గారు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపించే వాళ్ళు ఈ రోజు వరకు ఉన్నారని తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం చూసుకుంటే చాలా మంది ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు, చాలా మంది ఉన్నతమైనటువంటి పదవుల్లో ఈ రోజు వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఎర్రన్నాయుడు గారు అంటే ఒక దైవంగా చూస్తారు. ఆయనతో పాటు చక్కగా 5 నిమిషాలు కూడా మాట్లాడున్నారు, ఒక పరిచయం, ఒక 5-10 సెకండ్లు ఉన్నటువంటి పరిచయాన్ని కూడా ఈ రోజు మాకు ఎంతో దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎర్రన్నాయుడు గారు చెప్పుకుంటున్నారు అంటే అది నిజంగా ఒక యుగ పురుషులాగా ఎర్రన్నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఆ రోజు అందించినటువంటి సేవలు మనం ఏనాటికి కూడా మర్చిపోకూడదు. ఆ సేవల్ని మళ్ళీ ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తున్నాం. ఆ రోజు ఎర్రన్నాయుడు గారు ఒక పట్టుదలతో పనిచేశారు, ఈ రాష్ట్రం మళ్ళీ బ్రతికి పట్టగట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని ఆ ఆశయం పూర్తి చేయకుండానే ఆయన మధ్యలో ఆకస్మికంగా మరణించిన తర్వాత ఆ ఆశయాన్ని మళ్ళీ మనమందరం కూడా భుజాల మీద వేసుకుని 2014లో ఆయనకు ముఖ్యమంత్రి చేశాం. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఒక చిన్న రాష్ట్రంగా అవతరించినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని ఎంతో కష్టపడి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు చేయిస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, రైతులకి చక్కనైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి రాజధాని నిర్మించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని 5 సంవత్సరాలు అనుకరించినటువంటి కష్టపడినటువంటి యువతులు
చంద్రబాబు నాయుడు గారి ఎందుకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఎర్రనాయుడు గారికి తెలుసు, ఎవరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఎంపీగా ఓడిపోయినప్పటికీ చాలా మంది ఇక్కడ ప్రత్యేక సాక్షులు ఉన్నారు. ఆ రోజు ఎర్రనాయుడు గారు చేసినటువంటి పోరాటాలు, ఆయన పడినటువంటి కష్టం ఎంతాలు కాదు. ఆ కష్టానికి అనుగుణంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి చేశారు. కానీ 2019లో మళ్ళీ మన అందరి దురదృష్టం, అది మన రాష్ట్ర తాలూకు దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు మనం గెలిపించుకోలేకపోయాం. కానీ మళ్ళీ ఆ బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. ఎర్రనాయుడు గారు ఉండుంటే మళ్ళీ ఆ బాధ్యత తీసుకునేవారు. ఊరూరు తిరిగి కార్యకర్తలకు అందరికీ కూడా ధైర్యం చెప్పుకుంటూ అధికారం లేకపోయినా సరే మీ వెంట ఎర్రనాయుడు గారు ఉన్నారని మర్చిపోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా తట్టి లేపి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళేవారు. ఆ ధైర్యం అచ్చెన్ నాయుడు గారు, నేను, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఆయన జయంతి సందర్భంగా మరొకసారి కార్యకర్తలకు అందరికీ కూడా ఇస్తున్నాం. ఏ ఒక్కరు కూడా అసహ్యపడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎక్కడ తప్పు చేయలేదు, ఏ ఒక్కరికి మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. మనం ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పగవాడికైనా సరే పెన్షన్ ఇచ్చాం, వాడికి ఇల్లు ఇచ్చాం, వాళ్ళ ఇంటిని రోడ్లు వేయించాం, అన్ని రకాల సదుపాయాలు కల్పించి నిష్పక్షపాతమైనటువంటి ప్రభుత్వ పరిపాలన అందించినటువంటిది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్ప మరొకటి కాదని కూడా తెలియజేస్తున్నారు. అటువంటిది ఈ రోజు కక్ష సాధింపు చేయలాగా ఒకే ఒక్క ఆలోచన, తెలుగుదేశం పార్టీ ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు, ఆయనకి సహకరిస్తున్నటువంటి కేంద్రబాబు వారి కుటుంబం ఉండకూడదు అనే ఆలోచనతో ఈ రోజు ఏడాది లేనటువంటి ఆరోపణలు చేసి ఈ రోజు అచ్చెన్ నాయుడు గారు అనే వ్యక్తి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అచ్చెన్ నాయుడు గారిని చూస్తే భయం ఆయనకి, ఎక్కడ ఆయన ఏ రకంగా ఆయన ప్రశ్నలు. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి భయం కాదు. ఆ రోజు మంత్రిగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఎప్పుడు నిలిచినా సరే ధీటుగా సమాధానం చెప్పినటువంటి వ్యక్తి అచ్చెన్ నాయుడు గారు. ఆ రోజు నుంచి కూడా ఒక కక్ష పెట్టుకున్నారు అచ్చెన్ నాయుడు గారికి ఏ రకంగా దెబ్బతీయాలని. ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైనా ఒక మంచి పదవిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, పేదవాడికి ఏ రకంగా మనం సహాయపడతాం, ఎవరైనా లేని వాడికి ఏ రకంగా మంచి చేద్దాం ఉండాలి. కానీ మన అందరి దురదృష్టం ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఏ ఒక్కరికి ఎలా ఇబ్బంది పెడతాం, ఎలా కక్ష సాధిద్దాం. తెలుగుదేశం పార్టీ ఉంటే తప్పు చేయకపోయినా ఏ రకంగా ఇరికెత్తాం, పోలీస్ కేసులు ఎలా పెడతాం అన్నటువంటి రాజ్యం ఈ రోజు ఉంది. ఇటువంటి రాక్షస రాజ్యం నుంచి మళ్ళీ బయటికి రావాలని అంటే మళ్ళీ ఎర్రనాయుడు గారి తాలూకా ఆశయాలను మళ్ళీ మనం భుజాల మీద వేసుకొని ముందుకు రావాల్సినటువంటి బాధ్యత ఉందని కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఆ స్ఫూర్తితో మనం పనిచేద్దాం. ఈ రోజు ఏది లేనట్టు మనకు అందరికి కూడా అనిపించవచ్చు, కానీ ఎర్రనాయుడు గారిని మీరు అందరూ కూడా స్మరించుకోండి. ఆయన ఉన్నతమైనటువంటి పదవులు ఉన్న తర్వాత ఒక్కసారిగా ఓడిపోతే ఎక్కడ కూడా ఆయన బాధపడలేదు, ఆయన మొహం నుంచి చిరునవ్వు ఎక్కడ దాటలేదు. మనకేముంది, ఒక్కసారి పదవుల్లో ఉన్నాం, మరొకసారి పదవుల్లో లేకపోతే అది ప్రజాస్వామ్యం, అది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఉంటుంది. కానీ మనం ప్రజలతో ఉండి ప్రజల పక్షాన మనం పోరాడితే నిత్యం ప్రజల్లో ఒక మంచి పేరుతో మనం ముందుకు వెళ్తామని 2009 నుంచి ఆయన ఆఖరి నిమిషం వరకు కూడా ప్రజల వెంటే ఉండి పోరాడారు. అదే రకంగా మనం కూడా పోరాడదాం, మీకు ఎల్లప్పుడూ కూడా మేము సహకరిస్తూనే ఉంటాం. ఈ రోజు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కింజరాపు కుటుంబం అంటే రాష్ట్రంలో దేశంలో ఒక ప్రత్యేక పేరు ఉందంటే ఆయన ఆశీస్సులు, అలాగే మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి అభిమానం అనేది మరొకసారి మా కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏనాడు కూడా ఎర్రనాయుడు గారికి పల్లెత్తి మాట అనేటటువంటి ప్రసక్తి లేకుండా మేమందరం కూడా రాజకీయాల్లో కొనసాగాలని, మా తాలూకా ఏ ఉన్నా సరే అన్ని వదులుకొని ఈ రోజు మీ అందరికీ సేవ చేయాలని మేము రాజకీయాల్లో ఉన్నాం, భవిష్యత్తులో కూడా అదే రకంగా చేస్తాం. మీరందరూ కూడా సహకరించండి. ఎర్రనాయుడు గారి తాలూకా ఆశయాల కోసం మరొకసారి స్ఫూర్తిదాయకంగా మీరందరూ కూడా ముందుకు నిలవండి. ఈ యొక్క గ్రామాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటానికి ఈ రోజు మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ పూర్వకం ముందుకు నడుద్దాం. ఎర్రనాయుడు గారు మళ్ళీ మన మధ్యలో ఉండి మనకు అందరికీ ముందుకు నడిపిస్తున్నటువంటి తరుణం మళ్ళీ జ్ఞాపకం తెచ్చే విధంగా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోరాటాలకు అన్నింటికీ కూడా ఉద్యమాలకి పొరిటిగడ్డ అయినటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచే నాంది పలికే విధంగా మీరందరూ కూడా సహకరించాలని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మరి నా వంతుగా అచ్చెన్ నాయుడు గారి వంతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మా వంతుగా మేము కష్టపడుతున్నాం. అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఆ రోజు ఎర్రనాయుడు గారు ఉంటే ఏ తరహాలో పోరాడేవారో అదే తరహాలో మెయింటైన్ చేయాలని చెప్పి మా వంతుగా కష్టపడుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మా ప్రయత్నం ఆగదు, మా పోరాటం ఆగదు. మీకు నిత్యం అందుబాటులో ఉండి మీకు అందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేసేదానికి ఎప్పుడు మేము సహకరిస్తూనే ఉంటామని మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. అలాగే ఈ రోజు మీరు చూసుకుంటే రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఎర్రనాయుడు గారికి ఏ రకంగా చనిపోయారు ఒక రోడ్ యాక్సిడెంట్ లో. అలాగే మనం రోజు పేపర్ చూస్తే చాలా మంది రోడ్ యాక్సిడెంట్ లో ఈరోజు చనిపోతున్నారు. అందులో కొంతమందికి కారణం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత సరిగ్గా బ్లడ్ దొరకట్లేదని చాలా మంది ఈరోజు చనిపోతున్నారు. అటువంటిది మన ఎర్రనాయుడు గారి తాలూకా ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకుని అయినా సరే మనమందరం కూడా రక్తదానం చేయగలిగితే చాలా ప్రాణాలు మన చేతుల మీదుగా కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా దయచేసి సీరియస్ గా తీసుకోండి. ఈ రోజు పెట్టామని కాదు, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే ఎక్కడ అవకాశం ఉంటే దయచేసి మీరందరూ కూడా రక్తాన్ని దానం